ఆ లైట్ అయిపోయినా వెనక. అందరికి నమస్కారం. దేశవ్యాప్తంగా నేషనల్ లోకదాల జరుగుతుంది. ఆ లోకదాలతో భాగంగా నెల్లూరు జిల్లాలో అన్ని కోర్టుల్లోనూ లోకదాలు జరుగుతుంది. క్రిమినల్ కేసుల్లో రాజీ పడదగ్గ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, ఇద్దరి మధ్య ఉండేటువంటి డబ్బు లావాదేవీలకు సంబంధించిన కేసులు, సేల్ అగ్రిమెంట్కి సంబంధించిన కేసులు, అలాగే అప్పీల్స్లో ఉండే కేసులు, ఇవన్నీ కూడా లోక్ అదాలత్లో మనం రాజీ మార్గంలో పరిష్కరించుకునే అవకాశం ఉంది. పార్టీలందరూ కూడా నిర్భయంగా వచ్చి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే లోక్ అదాలత్లో ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మోటార్ యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, వాటిల్లో కాంపెన్సేషన్ కేసులు, వాటిల్లో కూడా రాజీ పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి రాజీ పడిన కేసు మళ్ళీ అప్పీల్ అంటూ ఉండదు. పార్టీలు ఇద్దరు కూడా మళ్ళీ మామూలుగా వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అలాగే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి కొన్ని తగాదాలు కూడా పరిష్కరించుకోవడానికి చాలా మంచి మార్గం. ఎందుకంటే వైవాహిక సంబంధంలో కలిసి ఉండడమా విడిపోవడం అనేది భార్యాభర్తలు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని ఏదో ఒక నిర్ణయానికి రావాలి. అలాగే ఒకవేళ భార్యకు మనోవర్తి ఇవ్వాలంటే ఎంతో కొంత శక్తిని తగ్గట్టుగా ఇచ్చి ఈ భార్యని పిల్లల్ని పోషించడానికి అవసరమైనటువంటి మనోవర్తి ఇచ్చి రాజీ చేసుకోవచ్చు. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఈ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రతి చోట కూడా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది. ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ దగ్గర కానీ ఇక్కడ నెల్లూరులో న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ దగ్గర కానీ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పార్టీలు రాజీ పడడానికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నదంతా కూడా గోప్యంగా ఉంచబడుతుంది, కాన్ఫిడెన్షియల్గా ఉంచబడుతుంది. అది సాక్ష్యం కిందకి రాదు. కనుక వాళ్ళు వచ్చి చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని గంటలు వాళ్ళు చర్చిస్తే కానీ వాళ్ళ మధ్య ఒక సయోజ్యుడు రాలేదు. అందువల్ల అటువంటి అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.